సముద్రంలో వేటకెళ్లిన మత్స్యకారులు వైల వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు బోటు తిరగబడడంతో తలకి బలమైన గాయమై మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18న అర్ధరాత్రి చేపల వేట కోసం తాము నలుగురం సముద్రంలో వేటకు వెళ్ళగా అలల తాకిడికి గురై తమ తెప్ప తలక్రిందులైందని తోటి మత్స్యకారులు తెలిపారు. తెప్పలో ఉన్న మత్స్యకారులలో ఒకడైన 44 ఏళ్ల వాయుల వెంకటేశ్వర్లు తలకు తీవ్ర గాయమైందన్నారు. అనంతరం అతనిని చీరాల్లోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్ళగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో గుంటూరు సిటీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు తీసుకువెళ్ళామన్నారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. మరణించే సమయానికి దాదాపుగా 3 లక్షల వరకు ఖర్చు చేశామని మృతునికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారని చెప్పారు. మత్స్యకారుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ కాపులు సున్నపు సుబ్బారావు, ఆవల శ్రీను, వాయిల చిన్నజాలయ్య, పొన్నపూడి పెద్దమస్తాను, కటారి అర్జున్, ఆవల కేడుకొండలు, బీజేపీ మత్స్యకార విభాగం జిల్లా ఉపాధ్యక్షులు పామంజీ రాంబాబు కోరారు. మాది రామాపురం అండి. నలుగురు వేటకెళ్ళామండి. వేటకెళ్ళి వేట చేసుకుని వస్తుండక వచ్చేదారిలో ప్రమాదం జరిగి తిరగబడిపోయిందండి. అలల దగ్గర తిరగబడిపోయి ప్రమాదం జరిగిందండి. జరిగిపోయి అంటే తీసుకొచ్చాము. నైట్ కదా చిన్న దెబ్బ అనుకున్నామండి. తీరా పెద్ద దెబ్బ అనేది హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. సముద్రంలో ఎప్పుడు చస్తాము కూడా తెలియట్లా మా ఉత్తి చూస్తుంటే మాకే ఇబ్బందిగా ఉంది. ఇట్టా ఎన్నో జరిగినాయి. కానీ ఈరోజు వెంకటేశ్వరులనే రామాపురం వెంకటేశ్వరులనే కుర్ర ఇప్పుడు కొన్నేళ్ళలో ఇప్పటికి 18వ తారీఖు నైట్ ఏటకెళ్ళారు. ఏటకెళ్ళి వచ్చేటప్పుడు తీరమైన అల్లలు తగిలి తిరగబడిపోయి బోటు తిరగబడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు నలుగురే అంటే నైట్లో ఎవరు సముద్ర తీర ప్రాంతంలో ఎవరు ఉండరు. ఎవరు పడితే వాళ్ళు ఏటకెళ్ళి వచ్చే ఏదంలో వాళ్ళు నలుగురు అడావుడిగా పడిపోయి వెంకటేశ్వరులనే కుర్రవాడికి గట్టిగా దెబ్బ తగిలింది. గట్టిగా దెబ్బలు తగిలేరేగే వీళ్ళు ముగ్గురికి పర్వాలా, వీళ్ళు ముగ్గురికి పర్వాలేకపోతే ఆయన్నే తీసుకుని అడావుడిగా ఇంటికి వచ్చి అడావుడిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గోరెంట హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఈయన్నే మా వల్ల కాదని గుంటూరుకు రాశారు. గుంటూరు హాస్పిటల్లో తీసుకెళ్లిన తర్వాత బ్రెయిన్కి గట్టిగా దెబ్బ తగిలింది. మా కానీ వాళ్ళు సాయశక్తంగా ప్రయత్నించారు, అయినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. దురదృష్టంగా చనిపోయాడు. చాలా ఇబ్బందిగా ఉంది. మా మత్స్యకారుల బాధ కొంచెం ప్రభుత్వ వాళ్ళు ఆలోచించి ఆయనకి 2 కొడుకులు, 1 అమ్మాయి, 1 అబ్బాయి, ఆ పిల్లగాయకి కూడా ప్రభుత్వం వాళ్ళు న్యాయం చేస్తారని మా మత్స్యకారు తరఫున మేము వినిపించి చెబుతున్నాం.